Hey boys, what is this? Actually, this is a friend ki friend into pelli. As a friend, friendly ke help adiginandu valla meeru mee friends tho vachi friendly ke help chestunnaru. But nenu athanu common friends. Sir, mee friendship ki bangam kalakunda nenu chusukuntanu sir. Very good, very good. By the way, Subramanyam ekkada? Vaadu bayata shobalakala meeda address raastunnaru. Mr. Pranish, Wellness Garden, Kunnur. Invitations kuda raistundi. Pooja, love you Pooja. What? Penno, chetta penno. Nugani Pooja. I love you Pooja. Dr. Deepak and family, why? Oh, okay. Professor Ramachandra Rao, Chennai. Ramachandra Rao? You doctor. I love you Pooja. Pooja, I love you. Love you. ఇప్పుడేదన అన్నవ సుబ్రహ్మణ్యం అవును లేదు లేదు అది శివపుత్ర హరోహర సుబ్రహ్మణ్య హరోహర ఏంటి ఏమంటున్నావు ఈ పెళ్లి జరగకూడదు కదా అందుకే జరగకూడదు అంటున్నావు కానీ పెళ్లి పత్రికల వరకు వచ్చింది మీరేమీ దిగులు పడకండి ఈ సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా పెళ్లి అభే తీరుతాడు ఈ విషయం ఎప్పుడు తెలిసిన కనుక సరిపోయింది ఇలాంటివన్నీ ముందే తెలుసుకోవాలి కదా డెలివరీ ఎవరు పంపించారు అమ్మ అడ్రస్ సుబ్రహ్మణ్య 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 సుబ్రహ్మణ్యం అని నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మరి ఎందుకు ఆంటీ ఈ పార్సల్ తీసుకోవడం నువ్వెందుకు గౌతమ్ అంత టెన్షన్ అవుతున్నావు ఇందులో ఏముందో తెలియదు కదా రిస్క్ ఎందుకు ఆంటీ ఇందులో రిస్క్ ఏముంటుంది లైవ్ ఏముందో చూద్దాం హల్వా పంపించారు ఏమిటి బాగుంది ఎవరి సుబ్రహ్మణ్యం పూజ బాగుంటుందని భయపడ్డావా గౌతమ్ హలో మిస్టర్ గౌతమ్ అర్జెంట్ గా వెళ్ళి ఎవరైనా డాక్టర్ కన్సల్ట్ చేయి హల్వా చూసి బీపీ పెంచేసుకుంటావేంటి పెళ్లి ఆఫ్ చేస్తానని చెప్పి హల్వా పంపించారని అసలు గా ఉండుకో మన గేమ్ ని స్వీట్ గా ఆరంభించాలని హల్వా పంపించా పెట్టేనా గెలచుడు వదు వదు సుబ్రహ్మణ్య హలో ఏంటి గౌతమ్ మరి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు ఇదిగో ఫోటోలు గాలి చేసినంత మాత్రాన నువ్వే మంచివాడు అయిపోవు ఇలా చూడు నాకు నీ గతం అనవసరం నీ ఫ్యూచరే ముఖ్యం పూజ వాళ్ళ పిన్ని దగ్గర నువ్వు చెడ్డవాడు ఈజీగా నిరూపిస్తా సంబంధం అవసరం లేదు బాబు అన్యాయం జరగకుండా చూడటమే నా పని ఇంత పెద్ద పేపర్లో ఈ సుబ్రహ్మణ్యం ప్రేమ ఆర్ఏఆర్ లైన్ల సుబ్రహ్మణ్యం ఇది కదరా పద్ధతి వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో చూడు జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన విషయం కదా మరి కోరుకున్న వాడితో కలిసి జీవించడం అనేది ఎంత గొప్ప విషయం ఎందుకండి ఫీల్ అవుతున్నారు మీరు కూడా సంతోషంగా ఉండేలా మీ జీవితం ఉంటుంది థ్యాంక్స్ నువ్వు ఇలా సంతోషంగా ఉండాలని అనుకోవట్లేదా అయ్యో ఏంటండి అలానే సార్ ఎప్పుడు నా సంతోషం నాతోనే ఉంటుంది అంటే ఆ కవర్లో ఉందా అయ్యో భలే కనిపెట్టేశారండి ఏది ఇటు నేను చూస్తాను ఏమండి నా మాట వినండి వద్దండి నా మాట వినండి అయ్యో పూజ
నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు నీ సంతోషం ఏంటో నేను తెలుసుకోకూడదా? వద్దండి, ఏమండి ఏమండి, నా మాట వినండి, ఏమండి ప్లీజ్. నా ఊపిరి నీ కోసమే చేజారకుమా, వెలిగే నా కన్నుల ఏ చీకటి రానీయకుమా, ఎదుటే నిలిచా ఎదరే కనవా, ఆశగరాశాలేఖలని ప్రేమను పంచ విజయ. ఏంటి సుబ్రహ్మణ్యం ఇలా చెదిరిపోయిన అక్షరాల నీ సంతోషం? అన్నిటినీ పేర్చి చూస్తే తెలుస్తుందండి ఈ సుబ్రహ్మణ్యం సంతోషం ఏంటో. అది కాదు సుబ్రహ్మణ్యం, ఇవన్నీ కలిపి ఒకే పేపర్లో రాసిండొచ్చు కదా. మీరు చెప్పినట్టుగా ఒకే పేపర్లో రాసి చూశానండి, ఆరే ఆరు లైన్లు వచ్చాయి. కానీ ఈ సుబ్రహ్మణ్యం సంతోషం చాలా పెద్దదండి, అందుకే ఈ విధంగా. కాదండి, లేదు సుబ్రహ్మణ్యం, వీటిలో ఎన్ని కాలు ఎన్ని జాలు ఎన్ని మాలు ఉన్నాయో చూడు. సపోజ్ జలము అని ఓ పదం ఉందనుకో, జా తీసి కాపెడితే కలం అవుతుంది, కా తీసి బా పెడితే బలం అవుతుంది, బా తీసి మా పెడితే. అయ్యో ఆ పని మాత్రం చెక్కండి. ఒక పదంలో ఒక అక్షరం మారితేనే మీనింగ్ మారిపోతుంది. ఇందులో చూడ ఎన్ని పదాలు ఉన్నాయో. నా మనసులో ఉన్న సంతోషాన్ని తెలుసుకోవాలని మీరు ఆశపడితే ఖచ్చితంగా వీటిని పేర్చగలరు. ఇవ్వండి. ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. బాయ్ బాయ్. ఉండడం అంటే మహా కష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు గోరింటాకు పెట్టుకున్నారు కదా, ఈ టైంలో ఫోన్ రింగ్ అయితే ఎత్తడం చాలా కష్టం. గోరింటాకు పోతుంది కదా, ఇప్పుడు వీపు దొరద వచ్చిందండి. మామూలుగానే గోకులం, అదే గోరింటాకు చెల్లితే అయితే అసలు గోకులం కదా. మీరు ఇంట్లో వాళ్ళందరినీ పేరు పేరున పిలుస్తారు.